ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 3 9వ వారంలో ఎలిమినేషన్ నాటకానికి తెరపడింది. 9వ వారం నామినేషన్ లో రాహుల్, హిమజ, మహేష్ విఠాలు ఉండగా హిమజ నామినేట్ అయ్యింది. శనివారం నాటి ఎపిసోడ్ లో రాహుల్ నామినేట్ చేస్తున్నట్టుగా నాటకం ఆడి చివరిలో ట్విస్ట్ ఇచ్చి రాహుల్ ఫేక్ నామినేట్ అంటూ సీక్రెట్ రూమ్ లో కూర్చోబెట్టారు నాగార్జున. ఇక మిగిలిన హిమజ మహేష్ విఠాల్లో హిమజ ఎలిమినేట్ అయినట్టుగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో గద్దలకొన్న గణేష్ ప్రకటించారు. ఈ గణేష్ ఎక్కడి నుంచి వచ్చాడంటే తన సినిమా ప్రమోషన్లో భాగంగా వరుణ్ తేజ్ ఆదివారం నాడు ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చారు. ఆయనే హిమజను ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు. అయితే తనదైన స్టైల్లో డేరింగ్ అండ్ డాషింగ్ అంటూ నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది హిమజ. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుండి హిమజను పంపించాలని కంకణం కట్టుకున్న పునర్నవి వితికాల ప్రయత్నాలు ఫలించాయి. ఈ వారంలో హిమజ ఎలిమినేట్ అయ్యిందంటే ప్రధాన కారణం వితికానే. 9వ వారం నామినేషన్లో వితికాను వరుణ్ రక్షిస్తే కెప్టెన్గా తనకు గల ప్రత్యక్ష అధికారంతో హిమజను ఎలిమినేషన్లోకి నెట్టి ఆమె హౌస్ నుండి బయటికి వెళ్ళడానికి ప్రధాన కారణం అయ్యింది వితిక. ఈమెకు పునర్నవి కూడా సాయం చేయడం, ఇద్దరు కలిసికట్టుగా హిమజను హౌస్ నుండి ఎలిమినేట్ కావడానికి కారణమయ్యారు. ఎలిమినేషన్ తర్వాత కూడా దట్ ఈజ్ హిమజ అన్నట్టుగానే వ్యవహరించింది హిమజ. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశం వస్తే వెళ్తావా అని నాగార్జున అందరినీ అడిగినట్టే అడగ్గా, నేను వెళ్ళను సార్, ఒకసారి ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళడం అనేది ఫెయిర్ కాదు, అది వన్ టైం డ్రీమ్ మాత్రమే అని తెగేసి చెప్పింది హిమజ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.